నమస్తే అందరికీ. ఎక్కువగా బెండకాయలో పురుగుందని చెప్పేసి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ ఒక రాత్రంతా కూడా బెండకాయని ఇలా కట్టి ఉంచుకోవాలన్నమాట. కిందికి ఎంత బెండకాయ బెండకాయలో పురుగంతా రాలిపోతుంది. తెల్లవారి మనం పుచ్చిపోయిన బెండకాయలు అలాగే పురుగున్న బెండకాయలు అవన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి టమాటాలు. టమాటాలు అయితే మనకి పుచ్చిపోయిందని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, మన ఊరి టమాటాలు అంటే ఇలాగే ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే మనము వీటిని ఎలాంటి మందు లేకుండా పెంచుతాం కాబట్టి ఎక్కువగా పురుగైతే ఉంటుందన్నమాట. అక్కడి వరకు తీసేసి మనం వండుకోవాలన్నమాట. చిట్టి చిట్టి కాకరకాయలండి, ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఏ మందు లేకుండా పండించినవి అన్నమాట. ఇక్కడ వస్తే చిక్కుడుకాయ, ఇదైతే ఇప్పటికిప్పుడు తెంపి ఇచ్చింది ఇప్పుడే. ఇంకా మిర్చి, ఈ మిర్చిని చూస్తేనైతే నోరు ఊరిపోతుందండి, ఎందుకంటే మిర్చి బజ్జీల కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.